కాబట్టి నిన్ను ప్రాయశ్చిత్తము చేసినాడు, నీకు విమోచన ఇచ్చినాడు, నిన్ను విమోచించినాడు, నిన్ను క్షమించినాడు, నీతివంతుగా తీర్చినాడు, పరిశుద్ధపరిచినాడు, నిన్ను మహింపరిచినాడు. ఈ 7 కార్యాలు సిలువలో నీకు నీ కొరకు చేసినాడు. అందుకనే యేసుప్రభు అంటాడు, ఇన్ని మాటలన్నా ఒక్క మాట కూడా రెస్పాన్స్ లేదు, కానీ ప్రభువా నువ్వు నన్ను గుర్తుంచుకుంటే ఇమీడియట్ గా రిప్లై ఇచ్చినాడు. పాయింట్ ఏంటి? హీ ఆల్వేస్ క్రేవ్స్ ఫర్ ద సిన్నర్. ఒక పాప విషయమై ఆయన ఎంతగానో నీ కొరకు ప్రయాసపడినాడు. నువ్వు ప్రభువా నన్ను రక్షించమని నిన్ను కేక వేయడమే చాలు, వెంటనే నిన్ను కౌగలించుకుంటాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. నువ్వు దేవుణ్ణి ఎంతగా తిట్టినా దేవుడు నిన్ను ఏమనడు. అందుకనే అనేక మంది క్రైస్తవులను, క్రైస్తవత్వాన్ని, క్రీస్తును హింసిస్తారు. ఆయన కరుణామయుడు, కృపామయుడు, ఆయన వాత్సల్యం, ఆయన ప్రపంచాన్ని ఏమనడు. కానీ ఒక్కడు ప్రభువా నేను పాపినంటే వెంటనే దేవుడు అతన్ని ఆదరిస్తాడు, అతన్ని క్షమిస్తాడు. పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది నీ వలన, నీ జీవితం ఆశీర్దింపబడుతుంది, ఒక నిరీక్షణ గలవానిగా అవుతావు. కాబట్టి ఈ యొక్క మధ్యగన కాలము అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, టుడే దౌ షల్ బి విత్ మీ ఇన్ పారడైస్ అని చెప్తాడు. రైట్? నా పాయింట్ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, ఈ 2వ వచనంలో నేర్చుకోవాల్సిన పాఠం, ద మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ షుడ్ స్పెండ్ నాట్ ఫర్ అవర్ సెల్ఫ్ టు ప్రైజ్ గాడ్. నీ జీవితంలో ఏదన్నా నీకు అక్కరగలది, నువ్వు యేసు ప్రభువును చూడాలంటే నువ్వు ఆయన సిలువ యేసుని ఎప్పుడు స్తుతించి ఆరాధించాలా. రాజుల రాజు ఆయనే, ప్రభుల ప్రభు ఆయనే, దేవాది దేవుడు ఆయనే, గొప్ప క్షమాపణ విమోచనకర్త ఆయనే. నీ కొరకు ఆయన అన్ని చేసినాడు, మిగిలిపోయింది ఏది లేదు. రైట్? నువ్వు ఎప్పుడు ఆయన స్తుతించి ఆరాధించాలి. నీ కొరకు అంత ప్రాణము పెట్టిన తర్వాత నీ జీవితంలో జరిగే ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. దేవుడు ఎప్పుడు నిన్ను అన్యాయం చేయడు. నువ్వు అనుకున్నట్టు జరగనంత మాత్రాన దేవుడు నీకేదో నష్టం చేయాలని కోరనే కోరడు. ఎప్పుడు దేవుడు నీ మంచి కోరే చేస్తాడు. ఒకవేళ ఏదన్నా నీకు ఇష్టం లేని కార్యం జరిగితే అది ఒక ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. ఇఫ్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్, డోంట్ యాక్చువల్లీ వాట్ యు కాల్ రివైల్ అగెన్స్ట్ యువర్ లార్డ్ జీసస్. సిన్స్ యూ హాస్ పేడ్ సో మచ్ ప్రైస్ ఆన్ యూ, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ టు యూ, వాట్ ఎవర్ ది ఈవెన్చువాలిటీ దట్ యు ఫేస్, వాట్ ఎవర్ ది ఎమర్జెన్సీ దట్ యు ఫేస్, వాట్ ఎవర్ ద థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, వాట్ ఇంగ్ దట్ పాసింగ్ థింగ్ దట్ యాక్చువల్లీ యూ కమ్ అక్రాస్ ఇన్ అవర్ లైఫ్ దట్ యు నెవర్ ఎక్స్పెక్ట్, సింప్లీ యూ ప్రేస్ హిమ్, దట్స్ ఆల్. ది లెటర్ పార్ట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. ఇది 2వ దాంట్లో మనం నేర్చుకుంది. సో మొట్టమొదటిది, లెట్ అస్ ఫర్ గివ్ అదర్స్ యాజ్ బిలీవర్స్ టు ఎన్ ఎక్స్టెంట్ ఈవెన్ యు ఆర్ రెడీ టు బి క్రూసిఫైడ్ విత్ హిమ్. దట్ మీన్స్ యూ మేక్ ఐ క్యాన్సల్డ్, దట్ ఈస్ కాల్డ్ ఐ షుడ్ బి క్రూసిఫైడ్. 2వది వచ్చి యూ వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. నీకు జ్వరం వచ్చినా, నీకు రోగం వచ్చినా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వకపోయినా, నువ్వు అనుకున్న విషయాలు నీ సంసారంలో జరిగినా, నీకు ఇష్టం లేని కొన్ని కార్యాలు జరిగినా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వింతగా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేకపోయినా, ఎప్పుడు దేవుణ్ణి నువ్వు ఏమీ అనద్దు. ప్రవ్వా ఏంది బతుకు బస్టాండ్ నిన్ను నమ్ముకున్నా ఇట్లయిపోయినానేంది అని అనద్దు. దొంగవలే అను, ప్రభా రిమెంబర్ మీ, దట్స్ ఆల్. యూ హ్యావ్ డన్ సో మచ్ టు మీ. దెర్ ఈస్ ఎ టైమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ దెర్ ఈస్ ఎ కింగ్డమ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి సర్పాస్డ్ దిస్ బ్లడీ నాన్సెన్స్ కింగ్డమ్. ఇన్ దట్ కింగ్డమ్ ప్లీజ్ రిమెంబర్ మీ దట్ ఐ వాంట్ టు బి ఎ క్లాస్ ఫోర్ ఎంప్లాయీ టు యూ. రైట్? అని చెప్పడం అన్నమాట. రైట్? ఇది 2వ మాట. కాబట్టి మొట్టమొదటి